సావిత్రి మీ పేరేనా? అవునండి. మీరు తప్పు చేశారని, మీ నుంచి విడాకులు కావాలని మీ వారు అడుగుతున్నారు. నేనే తప్పు చేయలేదండి. మీరు గర్భవతి కదూ? అవునండి. ఆయననా మీ వారు? అవునండి. అంటే మీ కడుపులో బిడ్డకు తండ్రి? ఆయన కాదండి. మరి తప్పు చేయలేదంటారే? నేనే తప్పు చేయలేదండి. మీ భర్తతో కాకుండా మరొకరితో గర్భవతి కావడం తప్పు కదా? తప్పో ఒప్పో మీ ఒక్కరికి చెప్పడం కాదు, నలుగురులో విచారణ చేయండి. యు మీన్ ఓపెన్ కోర్ట్? ఈ సంగతి ప్రపంచం అందరికి తెలియాలి. యువర్ ఆనర్. చూడమ్మా, ఇది మీ భర్త పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కనుక క్లుప్తంగా అంటే ఇన్ కెమెరా కోర్ట్ నిర్వహిస్తున్నాం. ఆయన పరువు కాపాడడం కోసం ఇంకా ఈ లోకాన్ని చూడదని బిడ్డని కించపరుస్తారా? అందుకే నాలుగు గోడల మధ్య కాదు, ఈ లోకంలో అందరికీ నిజం తెలియాలి. నిజం తెలియాలి. నిజం తెలియాలి. నిజం తెలియాలి. నిజం తెలియాలి. కోర్టు జడ్జ్, మాది రాజమండ్రి పక్కన పూడిపల్లి. ఒక ప్రమాదంలో మా అమ్మ నాన్న పోయారు. ఇక్కడున్న దూరపు బంధువులు నన్ను చేరదీశారు. నాలుగేళ్లుగా వాళ్ళతోనే ఉంటున్నాను. వాళ్ళతో పాటు ఇరుగు పొరుగులు వాళ్ళకు కూడా పనిలో సహాయపడతా వాళ్ళతోనే బ్రతుకుతున్నాను. సావిత్రి, బ్రష్ చెల్లమ్మా. అయ్యో మర్చిపోయాను. అవును సావిత్రి. పార్వతత్త, పార్వతత్త వస్తున్నా. యా, మీ అత్తగారు లేరా? లేరు. యా, పక్క ఫ్లాట్కి వెళ్ళారు. తీసుకో అయ్యా. ఏంటే బేబీ, స్కూల్కి వెళ్ళేదా? నువ్వేంటే వారానికి నాలుగు రోజులు ఇంట్లోనే ఉంటావు, దీనికి స్కూల్కి వెళ్ళడం దానికి? శుభ్రంగా ఇంట్లో పడి ఉండక లతకా. లతక, అంతరంగా సీరియల్ మొదలైపోయిందా? మొదలైంది, వచ్చి చూడు. వస్తున్నా. తినడానికి ఎవరు ఏర్పాటు? అన్నానంతే, కుదురుగా ఉండు. సావిత్రి, ఓయ్, నేను పాల ప్యాకెట్లు తెచ్చిపెట్టమ్మా. దీన్ని జడేస్తే వస్తాలే తొందరగా. నువ్వంటే అస్తమాను జడే జడే మంది నన్ను ప్రాణాలు తీస్తావు. మీ అమ్మే అయింది ఆడుకుంటుంది. అయ్యా, ఈ వయసులో మీకు ఇదేం బుద్ధండి? సావిత్రి, ఇస్త్రీ బట్టలు లేవే. కిందున్నాయి పిన్ని. సావిత్రి, కొంచెం గిన్నెలు కడిగే సెలవే. మళ్ళీ వచ్చి కడుగుతాలే. సావిత్రి, గ్యాస్ అయిపోయిందమ్మా. అవునా? సరే, కింద వెళ్ళి వాచ్మ్యాన్ చెప్తాలేండి. సావిత్రి, వస్తున్నా. నీళ్ళు రావట్లేదు చూడమ్మా. సరే, పైకి ట్యాంక్ లో చూస్తాలే బాబాయ్. సావిత్రి, టిఫిన్ చేసి వచ్చి తింటా అక్క. నేనెవ్వను. నా పెన్ నాకు ఇయ్యి. నాది, డాడీ నాకు ఇచ్చారు. నాదది. నేనెవ్వను. హలో, కింద లిఫ్ట్ డోర్ మూయండి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్ ఎవరు లేరు అక్కడ? వాచ్మ్యాన్. ఏమండి? థ్యాంక్స్ సావిత్రి. తగిలిందా? పర్వాలేదు. ఆడుకుందా? కాల కచ్చి కంక లమ్మ వేగు చుక్క తెలక పండు. ఏవే సావిత్రి, అన్ని ఫ్లాట్స్ లోనూ అందరి పనులు చక్క పెట్టుకొచ్చావా? మన పక్కింటి పెద్ద మేమో కూరగాయలు తెమ్మంది, ఇచ్చి వస్తుంటే బేబుందే రంజట్ల బేబీ, అదేమో జడేమంది. తర్వాత మన శంకర్ తాత ఏమో పళ్ళు తోముకోడానికి బ్రష్ తెమ్మన్నాడు. వాడికి అసలు పళ్ళే లేవు కదా. ఏమో, మన పై ఇంట్లో టై ఆఫీసర్ ఉంటాడే, ఆయన లిఫ్ట్ దగ్గర నిలబడి ఒకే గావు కాకలు పెడుతుంటాను. వాచ్మ్యాన్ లేడు కదా, అందుకని భుజాల మీద ఎక్కించుకొని కిందకు దించొచ్చావా తల్లి? అది కాదు పెద్ద నార్మల్. ఈ ఫ్లాట్స్ లోని వాళ్ళందరికీ జీతం బత్తలు లేని పని మనిషి అయిపోయావు. ఏమండి, ఈయనొకడు ఎప్పుడు ఆ టీవీ ముందు కూర్చొని లేవడు. ఏమండి మిమ్మల్ని,
దీనికి ఏమైనా సంబంధాలు చూడమని నన్ను ఆలోచించారా? ఆ విషయమే మన విశ్వనాథంతో చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తానులే. అలాగే నువ్వు వెళ్ళి వంట చేయి. అవును, మీ పెదనానికి మందులు తమ్మన్నా తెచ్చావా? ఈ షాప్ లో లేవట పెద్దమ్మా, పెద్ద బజార్కి వెళ్ళి సాయం. మంచిదానివే తల్లి, నువ్వు మాకు తప్ప అందరికి పనులు చేసి పెడతావు. ఓన్లేవే ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళలేదు, నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాలే. అలాగే మీరు ఇలాగే దీన్ని వెనకేసుకుండండి, ఇంకా నిలబడ్డావే, వెళ్ళి పని చూసుకో. హలో నీలు, మే ఐ హెల్ప్ యూ? నో. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఆస్క్ మీ. షట్ అప్. యువర్ డ్రెస్ ఇస్ వెరీ గుడ్. షిట్. యు ఆర్ లుకింగ్ వెరీ బ్యాడ్. ప్లీజ్ గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎనీ స్పెషల్ న్యూస్? ఓహో, మీకు బొమ్మలు చూడటమే వచ్చు కదా, ఈ పక్కన మంచి బొమ్మలు ఉన్నాయి చూడండి. గుడ్ మార్నింగ్ సార్. ఆ పెట్టిలో ఏమండి సార్? నేను ఆఫీస్కి తాగి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ప్రాబ్లమ్స్ సార్, 6 మంత్స్కి ఒకసారి కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. భయ ఆవిడ మళ్ళీ లేచిపోయింది. ఆల్రెడీ డన్ సార్. నువ్వు నీకు ఒక ఆవిడ, 6 నెలలకు ఒకసారి ఎవడి పెళ్ళనో లేపుకొస్తావు, అది 6 నెలల నుండి మరెవడితోనో లేచిపోతుంది. సిక్కు లేకపోతే సార్, గెట్ అవుట్, గెట్ అవుట్. నీకేం తెలుస్తుంది సార్ ప్రాబ్లమ్స్ సార్? నాకు వచ్చినట్టు మీకు కూడా ప్రాబ్లమ్స్ వస్తే తెలుస్తుంది సార్. వస్తాయి సార్ ప్రాబ్లమ్స్, వస్తాయి. మిస్టర్ ఎండి కాలింగ్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ నీలు, మన మందు స్మెల్ ఎండి గారికి కూడా సెంట్ స్మెల్ లా వస్తుంది కదా, వీడేమిటి ఇలా తెగ ఫీల్ అయిపోతున్నాడు? షట్ అప్. నో ప్రాబ్లం. మే ఐ హెల్ప్ యూ? నో. పోనీ, యూ కెన్ హెల్ప్ మీ? వీడొచ్చాక ఎండి గారు వీడిని పిలవలేదని చెప్పు. నీలు, యువర్ లిప్స్టిక్ ఈస్ రెడ్ అండ్ గ్రీన్. అవుట్. ఓకే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ ఎస్, కమ్ ఇన్ సురేంద్ర, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ కంప్యూటర్ ప్రాజెక్ట్ గురించి మనం కాంటాక్ట్ చేసిన అన్ని ప్లేసుల నుండి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. దట్స్ వండర్ఫుల్ సార్. సార్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ నుంచి? ఆఫ్ కోర్స్, అక్కడి నుంచి కూడా మీ డెమాన్స్ట్రేషన్ చూడడానికి వస్తారు. అది కానీ సక్సెస్ అవుతే మీరు మరో బిల్ గేట్స్ కావచ్చు. థ్యాంక్ యూ సార్, దట్ ఆల్వేస్ హ్యాస్ బిన్ మై లైఫ్ అంబిషన్. గుడ్ లక్. మీరు ఎప్పుడు రెడీ అవుతే అప్పుడు నేను వాళ్ళని పిలిపిస్తాను. 1-2 వారాల్లో రెడీ కావచ్చు సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.